నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. నేను చెన్నై ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడి నుంచి రిటర్న్ ఎలా వచ్చాను, అక్కడ పరిస్థితులు ఏంటి, ఎలా ప్రయాణం చేశాను, నాకు మధ్యలో జరిగిన అనుభవాలు, నేను వెళ్ళటానికి గల కారణాలు, ఇవన్నీ మీకు పూర్తిగా ఈ వీడియో ద్వారా వివరిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఖమ్మంలో సాయంత్రం పూట 8:55 తమిళనాడు ఎక్స్ప్రెస్కి ఖమ్మం రైల్వే స్టేషన్లో బయలుదేరాను ఫ్రెండ్స్. ఇది ఖమ్మం రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ఎదురుగా చిన్నప్పుడు రైల్వే క్వార్టర్స్ ఉండేవి ఫ్రెండ్స్. ఈ మనిషి ఉన్న ఎదురుగా ఆ డీసీఎం ముందు చూసారా, అక్కడ క్వార్టర్స్ ఉండేటి. ఆ క్వార్టర్స్లో మేము ఉండేవాళ్ళం చిన్నప్పుడు, 7th class దాకా మేము ఆ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. తర్వాత అవన్నీ తీసేశారు, తీసేసి ఓపెన్ ప్లేస్ చేశారు. అదంతా స్టేషన్ మొత్తం కూడా బాగా డెవలప్ చేశారు. మొత్తం ముందు అటువైపు షాపులు మొత్తం అట్లాగే ఉన్నాయి, కానీ ఇతర ప్రాంతం మొత్తం లేదు ఫ్రెండ్స్. ఈ మెట్లు ఎందుకు చూపెడుతున్నానంటే, కొన్ని సంవత్సరాల క్రితం నా ఫ్రెండ్ ఇక్కడ కలిశారు చాలా రోజుల తర్వాత, కాబట్టి ఆ మెట్లు చూపించాను ఫ్రెండ్స్ మీకు. ట్రైన్ వచ్చింది ఫ్రెండ్స్, ఈ ట్రైన్కి నేను బయలుదేరుతున్నాను చెన్నైకి. నైట్ 8:50 కరెక్ట్ రైట్ టైంకి వచ్చింది. అక్కడ చెన్నై సెంట్రల్ స్టేషన్లో దిగేసరికి తెల్లవారుజామున 6:35 అయింది ఫ్రెండ్స్. చెన్నై రైల్వే స్టేషన్ సెంట్రల్ ఫ్రెండ్స్, ఇది హడావుడి జీవితం. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, నాకేమో కొత్త అడ్రస్ తెలుసుకొని పోవాలి. నేను బయటకు వెళ్ళాలంటే, స్టేషన్ బయటకు వెళ్ళాలంటే ప్లాట్ఫారం నెంబర్ 11, ఆ 11 నుంచి నేను బయటకు వెళ్ళాలి. అక్కడి నుంచి తామరం పోవాలి నేను, అక్కడ మళ్ళీ నేను లోకల్ ట్రైన్ అట్లా ఎక్కాలి ఫ్రెండ్స్. నేను స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాను. వచ్చే ముందు నాకు దారి అర్థం కాక మొత్తం తిరుగుతున్నా ఫ్రెండ్స్. మొత్తం ప్లాట్ఫారం నెంబర్ 11కి పోతున్నా నడుచుకుంటూ. అక్కడ స్టేషన్లో దిగదాగానే ఒకటే వర్షం ఫ్రెండ్స్, బాగా ఆ వర్షంలో కూడా పబ్లిక్ విపరీతమైన పబ్లిక్ పొద్దున్నే. నేను స్టేషన్ బయటకు వెళ్దామని అక్కడ ఎంట్రన్స్ దగ్గర పోలీస్ వారు ఉన్నారు, ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ ఆయన్ని కనుక్కుందాం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. గొంతు పట్టేసింది ఫ్రెండ్స్, గొంతు బొంగరిపోయింది, ఏమనుకోకండి. ఇక్కడ ఉన్న పోలీసు అతన్ని ఎంక్వైరీ చేస్తాను ఫ్రెండ్స్. నేను ప్లాట్ఫారం నెంబర్ 11 ఎక్కడైనా అతన్ని అడిగా నేను. నాకంటే ముందే కొంతమంది అట్లే ఎంక్వైరీకి అడుగుతున్నారు తెలియని వాళ్ళు. అతన్ని అడుగుతున్నా నేను బయటకు వెళ్ళాలి నేను 11 ప్లాట్ఫారం నుంచి అంటే, 11 ప్లాట్ఫారం ఇది అని చెప్పాడు నాకు. కానీ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, పాపం చాలా ఓపిక్గా తీరిగ్గా అడిగాడు మొత్తం వివరాలన్నీ. అంతా చెప్పా ఫ్రెండ్స్, నేను కొత్తగా వచ్చా ఇటు, నేను తామరం పోవాలి, నేను స్టేషన్ బయటికి పోవాలని చెప్పా తనకి.
అప్పుడు వివరించి చెప్పాడు నాకు, ఇట్లా బయటికి అటు వెళ్ళండి, ఆ చేయి చూపించిన దారికి వెళ్ళి అటు వెళ్ళండి, బయటకు వెళ్తారు మీరు అని చెప్పి చెప్పాడు నాకు వివరంగా. నేను బయటకు వచ్చేసి ఇక్కడ ఇటుకొచ్చాను సార్ ఫ్రెండ్స్. బయటకు వచ్చేసి బాగా వర్షం పడుతుంది. తామరంకి పోవాలంటే ఇట్లాంటి లిఫ్ట్లు వచ్చేసి ఒక 5-6 ఉన్నాయి చుట్టుపక్కల. ఇది తామరంకి పోవటం కోసం లోకల్ ట్రైన్లో ఆగే స్టేషన్ ఫ్రెండ్స్. ఇది సపరేట్ స్టేషన్. ఇది అక్కడ దాకా పక్కన నడుచుకుంటూ వచ్చా. ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ట్రైన్స్ ఉంటున్నాయి అక్కడ, లోకల్ ట్రైన్స్. టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఎక్కడ దిగినా కూడా 10 రూపీస్. చెన్నై సెంట్రల్ నుంచి మీరు ఎక్కడ దిగినా కూడా లోకల్ ట్రైన్ 10 రూపీస్ మాత్రమే. లోకల్ ట్రైన్ ఎక్కా ఫ్రెండ్స్ నేను. ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లు చూసుకుంటూ ఏదో తీక్షణంగా ఆలోచించుకుంటూ ఉంటున్నారు జనాలు. నేనేమో కిటికీల నుంచి బయట చూస్తున్నా కొత్త ప్రాంతం కాబట్టి. విపరీతమైన వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి 14 స్టేజీ నేను దిగాల్సిన స్టేజీ దిగా ఫ్రెండ్స్. తామరం, ఇది తామరం స్టేషన్కి వచ్చాను నేను. ఇక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నా ముందుకి. బై బ్యాడ్ లక్ ఏంటంటే నేను ట్రైన్లో వచ్చేటప్పుడు చార్జర్ మర్చిపోయా ఫ్రెండ్స్. ఛార్జింగ్ దిగిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఇక్కడ చూస్తున్నా. నాకు ఎవరు పరిచయస్తులు లేరు. ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ పెడతానికి నేను తెలుగు మాట్లాడుతున్నా, హిందీ మాట్లాడుతున్నా. ఇగో ఈ ఆటో అబ్బాయి నాకు ఛార్జింగ్ పెట్టుకోవటానికి ఆయన ఆటోలో కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టాడు ఫ్రెండ్స్. అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాను నేను. ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే నేను ఈలోపు బ్రదర్ వచ్చారు, అరవింద్ వచ్చాడు. వస్తే అక్కడి నుంచి మీ కార్లో వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎదురెదురుగా 4 ఉంటాయి. 1, 2, 3, 4. ఈ 4 కూడా డూప్లెక్సే. పైనుంచి కింద దాకా ఒకేలాగా డూప్లెక్స్. చూడటానికి ముందు చూడటానికి మాత్రం ఏం కనబడదు. లోపలికి వెళ్తే మాత్రం అప్స్టేర్ బిల్డింగ్ కనబడుతుంది. లోపల డూప్లెక్స్. వాడు ప్లాను చాలా చక్కగా ఇచ్చాడు కానీ ఫ్రెండ్స్, గాలి సరిగా ఆడదు. తలుపు తీయంగానే ఎదురెదురుగా కనపడుతుంది. 4 డోర్లు ఎదురెదురుగా కనపడుతుంది. ఇది డూప్లెక్స్. దీని రెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ 22,000. ఇక్కడ ఇల్లు మారుతున్నారు ఫ్రెండ్స్. ఇల్లు షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి అరకోణంకి షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళు. పిల్లలు సైనిక్ స్కూల్ ఉంది అక్కడ, కేంద్రీయ విద్యాలయం. అతనికి కాంచీపురం బ్యాంకులో చేస్తున్నాడు. అక్కడి నుంచి దగ్గర అని చెప్పేసి ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నారు. నేను అందుకోసం వచ్చా ఫ్రెండ్స్, వాళ్ళకి చేదోడుగా ఉందామని చెప్పేసి. షిఫ్టింగ్ కోసం మనుషులు వచ్చారు, ఒక 6-7 దాకా వచ్చారు. డీసీ వ్యాన్ ఒకటి పెద్దది వచ్చింది. ఇది కింద ప్రాంతం ఫ్రెండ్స్, వాళ్ళుండే ఇంటికి కింద ప్రాంతం మొత్తం. ఇది చూడటానికి మాత్రం ఎదురుగా అపార్ట్మెంట్లా కనపడుద్ది. ఇది డీసీఎం ఫ్రెండ్స్. సామాన్లన్నీ తీసుకొచ్చేసి లగేజీ దాంట్లో వేస్తున్నారు. అందరూ ఒకటే డ్రెస్ వేశారు. ఇది
రోడ్డు మీద ఉన్న ప్రాంతం ఇది, మీ అటుపోయే ప్రాంతం. ఇది ఇంటి ముందు నుంచి ఫ్రెండ్స్, ఇది చూడటానికి ఇల్లు చక్కగా అందంగా కనబడుతుంది. నాలుగు వైపు నాలుగు డూప్లెక్స్లు ఉంటాయి అక్కడ. ఇదంతా తుఫాను వచ్చి వరద వస్తే ఇదంతా ఆ డీసీఎం టైర్ల దాకా మొత్తం మునిగిపోద్ది ఫ్రెండ్స్. ఈ ప్రాంతం మొత్తం బాగా చెరువు ప్రాంతంలాగా ఉంటుంది. ఇక్కడ బాగా ఖరీదైన ప్రాంతం ఇది. ఎంటి వెనక పెరడు కింద ప్రాంతం అంతా మనకి అపార్ట్మెంట్లా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అరవింద్ బ్రదరు చేపలు దాంట్లో పెంచుతున్నాడు అక్వేరియంలో. అప్పుడు పోయినసారి వరదలు వచ్చినప్పుడు చేపలు కొట్టుకొచ్చాయట. రోడ్డు మీద చేపలు వస్తే రెండు మూడు తీసుకొచ్చి దాంట్లో వేసాడు. వాటితో పాటు కొంత ఇంకొన్ని చేపలు తీసుకొచ్చి వేసాడు. వాటి కోసం ఇది కొని వాటిని పెంచుతున్నారు వాళ్ళు. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని ఈ బకెట్లో తీసుకొని దాంట్లో వేసి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు ప్రాంతం ఫ్రెండ్స్. ఇది గోశాలకు సంబంధించింది ఈ గ్రాస్ మొత్తం. ఇక్కడ గోశాల పెద్దది ఉంది. ఆ గోశాలకు సంబంధించిన ఆ గడ్డి అదంతా పెంచుతున్నారు అక్కడ. ఇక్కడ ఒక స్కూల్ ఉంది. ఇక్కడ గుళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్, టెంపుల్స్ చాలా ఉంటాయి ఇక్కడ. మీకు చెన్నైలో ఎక్కడ చూసినా టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి ప్లస్ చాలా పవిత్రంగా పూజలు చేస్తారు. సామాన్లు ఒక ఒకటి తీసుకొచ్చేసి టీసీఎంలు వేశారు ఫ్రెండ్స్. మేము ఇక బయలుదేరాము, తర్వాత మళ్ళీ వద్దాము. ఇంకా కీస్ అవన్నీ ఇంకా ఉపజెప్పాల్సింది, ఇంకా టైం ఉంది. సరే ముందు అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ముందు డీసీఎం బయలుదేరింది, గేటు దగ్గరేసి బయలుదేరాము. ఈ చిన్నోడు వచ్చేసి ముందు సీట్లో కూర్చున్నాడు. తర్వాత ఇక నేను కెమెరా వీడియో తీసిన తర్వాత వాడికి వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ పాలు పొంగి ఇచ్చాలి కదా, కొత్త ఇంట్లోని పాల ప్యాకెట్లు తీసుకొని పోతున్నాం ఫ్రెండ్స్. ఈ ప్రాంతం అంతా గట్టి వర్షం వస్తే మొత్తం అక్కడ ఆ గోడల దాకా మొత్తం మునిగిపోతాయి ఫ్రెండ్స్. ఆ కనబడే ఆ గేట్ దాకా వచ్చేసి మొత్తం మునిగిపోతాయి. ఇక్కడ కారులు పోవడం చాలా కష్టం. ఎవరైతేనే వరద వస్తుంది అక్కడికి. రోడ్డు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, మేము రోడ్డు ఎక్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ శ్రీరామ్కి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ. శ్రీరామ్ ఫైనాన్స్కి సంబంధించిన ఇవన్నీ వాళ్ళ పెట్టుబడి పెట్టిన ఆస్తులు ఇవన్నీ. అప్పట్లో 18 కోట్లతో తీసుకున్న ఈ ఆస్తి వచ్చేసి ఇప్పుడు 1800 కోట్లైనట్టు ఫ్రెండ్స్. 1800 కోట్లతో ఇప్పుడు శ్రీరామ్ విరాళు చెల్లుతుంది. ఇక్కడ ఆస్తులు 18 కోట్లతో తీసుకున్న ఆస్తులు 1800 కోట్లైనాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకోసమే భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోదు ఫ్రెండ్స్, లాస్ అయితే రాదు, అది ఎప్పటికైనా డెవలప్ అయ్యిద్ది. ఇదంతా శ్రీరామ్కు సంబంధించిన ఆస్తులు ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు కట్టి కిరాయిలకు ఇచ్చారు, అపార్ట్మెంట్లు కట్టారు. తర్వాత ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెరంబుదూరు, రాజీవ్ గాంధీ గారిని చంపిన పెరంబుదూరు. రాజీవ్ గారిని హత్య చేసిన తర్వాత ఈ పెరంబుదూరుకి బాగా పేరు వచ్చింది. పెరంబుదూరు మీదుగా మేము అరకు కోణం వెళ్తున్నాం ఫ్రెండ్స్.
హైవే రోడ్డు. ఇది సైని స్కూల్ ఫ్రెండ్స్. ఇది అరకోణం దగ్గరికి వచ్చేసాం. కొన్ని వందల ఎకరాల్లో ఈ సైని స్కూల్ ఉంది. ఇది చుట్టూ ప్రహార బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ గోడల దగ్గర చెత్త చెదారం ఎటువంటిది కనబడదు, వేయరు కూడా. దీంట్లోనే సైని స్కూల్కి సంబంధించిన కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉన్నాయి. దీంట్లో గవర్నమెంట్కి సంబంధించిన వారి పిల్లలు కానీ, లేకపోతే పొలిటికల్ వాళ్ళకి సంబంధించిన కానీ ఆ కేంద్రీయ విద్యాలయంలో సీట్ రావాలంటే రకరకాల టెస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ అరకోణంలో వీళ్ళు కొత్తగా వచ్చిన షిఫ్ట్ అయిన ఇల్లు. ఇక్కడ కిరాయికి తీసుకున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్. పక్కన మాత్రం పక్కన గార్డెన్ ఇది. ఇది కూడా వాళ్ళదే ప్లేసు, కొత్త కొన్నారట. ఇది ఇంటి ఓనర్ గారి వెహికలు. మా బండి అక్కడి నుంచి డీసీఎం ఆ లగేజ్ తీసుకొని వెనక వైపు నుంచి వస్తుంది. ఇది వాళ్ళుండే ఇల్లు. అప్స్టేర్లో వాళ్ళు ఉంటారు, కింద ఓనర్స్ ఉంటారు. ఆ డీసీఎం పట్టే అంత మాత్రమే ఉంటుంది ఆ సందు. ఈ ఇల్లు తర్వాత ఎండ్ ఫ్రెండ్స్ ఇక. కానీ వాతావరణం మాత్రం ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మొదట ఉన్నట్టుగా వాళ్ళు ఇరికిరుకుగా ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏసీ వేసుకున్న పరిస్థితి. ఇది ఫ్రెండ్స్ చూసారా, ఇది ట్రావెలింగ్ స్టవ్. ఇది పాలు పంగించుకోవడం కోసం, టీ కాఫీలు చేసుకోవడం. ఇక్కడ ట్రావెలింగ్ పోయినప్పుడు దాన్ని ఇక్కడ పాలు పంగించడం కోసం కొత్త ఇంట్లో ఉపయోగించాము. దీన్ని ట్రావెలింగ్ స్టవ్ అంటారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇది గ్యాస్తో నిండి ఉంటుంది ఆ డబ్బా వచ్చేసి. దీని మీద అన్నం కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఒక్క బాటిల్లో గ్యాస్ నిండి ఉంటుంది. అది దానికి అటాచ్ చేయటమే ఆ స్టవ్కి. ఆన్ చేయగానే స్టవ్ రన్ అవుద్ది. ఫ్లేమ్ కూడా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్, ఎంత పెట్టుకుంటే అంత వస్తుంది. దీనితోనే ఆ రోజు ఆ కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చాం ఫ్రెండ్స్. అప్పుడు అక్కడికి పోయేసరికి సాయంత్రం 4:30 ఆ ప్రాంతం అయింది. సామాన్లన్నీ లోపల వేసాము. తర్వాత పాలు పొంగిచ్చిన తర్వాత మాకు ఆకలి వేస్తుంటే ఇది డాబా పైన ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే డాబా పైన విశాలంగా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చుట్టుపక్కల పచ్చని వాతావరణం. నేను వేలు చూపించేకెళ్ళి అక్కడ సైనిక కేంద్రం దగ్గర అక్కడ ట్రైనింగ్, విమానాలు కానీ హెలికాప్టర్ కానీ అక్కడ దిగుతుంటాయి, ట్రైనింగ్ ఇస్తుంటారు. అక్కడ రోజు కొన్ని వందల విమానాలు దాని మీదుగా వస్తుంటాయి, అక్కడే దిగుతుంటాయి. ఇక్కడ ఇది ఇంటి పక్కన గార్డెన్ ఫ్రెండ్స్. చుట్టూ వచ్చేసి అరటి చెట్లు, రకరకాల కాయగూరల చెట్లు అట్లా వేశారు. ఆ రోజు మబ్బు బట్టి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఉన్న దగ్గర కంటే ఇక్కడ చాలా బాగుంది. టైం 5:30 అయింది, ఆకలేస్తుంది. బయట నుంచి మేము రైస్ తీసుకొచ్చుకొని తింటున్నారు ఫ్రెండ్స్. ఇది తెల్లవారుజామున నేను పొద్దున్నే ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దోశలు ఫేమస్ ఫ్రెండ్స్. 20 రూపాయలు మాత్రమే దోశ, 2 దోశలు 20 రూపాయలు ఫ్రెండ్స్. అక్కడ కడుపు నిండిపోద్ది. ఇది వచ్చేసి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాము ఫ్రెండ్స్. ఎక్కడైతే వీళ్ళు మొదట ఇల్లు ఉన్నారో అక్కడికి వెళ్ళాము వాళ్ళకి కీస్ అవన్నీ ఉపచెబుదామని. పోతా అక్కడ మధ్యలో ఇక్కడ దివిలాగా ఉంది, పెద్ద చెరువులాగా ఉండి మధ్యలో దివిలాగా ఉంది. అక్కడ ఫోటోలు దిగాము. మా చిన్నోడు ఇప్పుడు వచ్చాం, వాళ్ళ నాన్నలాగే ఉంటాడు. మధ్యలో రోడ్డు మీద ఫ్రెండ్స్ ఆగి ఫోటోలు అట్లా దిగాము. ఒకటే రోడ్డు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఒకటే రోడ్డు. మధ్యలో ఎటు తిరిగేది లేదు.
తర్వాత నేను కాంచీపురం పోయాను అరవింద్తో. కాంచీపురం పోయి అక్కడ టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ టెంపుల్స్ చూద్దాం అని చెప్పేసి పోయాను. మీనాక్షి టెంపుల్ అవి ఉన్నాయి అక్కడ, అది చూసేద్దాం. ఈలోపు తను ఈలోపు బ్యాంకులో పని చూసుకొని వస్తాను చెప్పాడు. నేను నిదానంగా వెళ్ళి అక్కడ ఉన్న టెంపుల్స్ చూసా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి. ఇది మీనాక్షి టెంపుల్ ఫ్రెండ్స్, చూసుకొని ఇక నేను రెండు మూడు ఉండేసి ఖమ్మం బయలుదేరా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఖమ్మానికి పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ 6:45 ఉంటుంది అరక్కోణంలో డైరెక్ట్. ఖమ్మంలో వచ్చేసి 4:00 దిగుతాం ఫ్రెండ్స్. లేదు మళ్ళీ సెంట్రల్లో దిగాలంటే చాలా కష్టం, సెంట్రల్ చెన్నై నుంచి ఆడ బాగా లాంగ్ అవుతుంది కాబట్టి వీళ్ళున్న దగ్గర ప్రాంతం నుంచి ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళా ఫ్రెండ్స్. ఖమ్మం దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్, అప్పుడే తెల్లవారుతుంది, చలి బాగా ఉంది ఫ్రెండ్స్. నాకెందుకో ఒక 4 రోజుల తర్వాత ఖమ్మంలో చూడగానే నేను ఏదో చంద్రమండలానికి పోయి ఏదో దిగి వస్తున్నట్టుగా ఎంతో హ్యాపీగా అనిపించింది, లేదా ఒక ఏదో యుద్ధానికి పోయి వచ్చి సొంత నేల మీద దిగినట్టుగా ఉంది నాకు. అంతేగా ఫ్రెండ్స్, ఎవరైనా వాళ్ళ ఊరంటే చాలా మక్కువ. ఖమ్మం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగింది ఫ్రెండ్స్. తెల్లవారుజామున 4:30 ఆ ప్రాంతం అయింది. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చెన్నైలో ఎక్కడ చూసినా కూడా మీకు బర్రెలు కనపడవు, మొత్తం ఆవులు మాత్రమే ఉంటాయి, ఆవు పాలు ఎక్కువ తాగుతారు అక్కడ. అస్సలు చూద్దామన్నా బర్రెలు కనపడవు ఫ్రెండ్స్ అక్కడ. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.